రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు నీట్ ఎంసెట్లో కూడా ర్యాంకులు వచ్చే ప్రభుత్వం కోచింగ్ ఇస్తుంది. ఆ కోచింగ్ సెంటర్లను కూడా ఈరోజు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. అసలు కోచింగ్ ఏ విధంగా జరుగుతుంది, గురుకుల పాఠశాలల్లో ఈ కోచింగ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, అసంపర్తిలో కూడా ఈరోజు తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్లలో విద్యాబోధనకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఎంసెట్ నీట్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నారు, అంటే దీనికి కారణం ఏంటి సార్? ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, మోడల్ స్కూల్స్లలో, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్రంలో 26 సెంటర్లలో 3,500 మంది బాలబాలికలకు ఎంసెట్ మరియు ఐఐటి నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ప్రధానంగా పేద విద్యార్థులు ఎక్కువగా ఉండే ఈ ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు ఎంసెట్లో, ఐఐటీలో, నీట్లో కూడా అవకాశాలు రావాలని ఆలోచన చేసి దాదాపు 3.5 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ వేసవిలో వాళ్లకు అన్ని వసతులు కల్పించి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ బోర్డింగ్, మా దగ్గర పనిచేస్తున్న బెస్ట్ టీచర్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా కోచింగ్ ఇప్పించడం జరుగుతున్నది. రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లలో 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు కట్టి కొంతమంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో పేద విద్యార్థులకు ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ కోచింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసింది. గత సంవత్సరం నుంచే మన ఇన్స్టిట్యూషన్స్లో ఈ కోచింగ్ని ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరము సెంటర్స్ కూడా ఎక్కువ చేసినాం, 26 సెంటర్లు చేసినాం. వచ్చేసరికి 100 సెంటర్లు చేయాలని, దాదాపు 5,000 మంది విద్యార్థులకు ఐఐటి, ఎంసెట్, నీట్ కోచింగ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఈ సంవత్సరమే, ఈ విద్యా సంవత్సరం సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్మీడియట్లో చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులకే ఐఐటి ఫౌండేషన్ కోర్సు లాగా సిబిఎస్ఈ సిలబస్ని కూడా కొంత ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు కూడా కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ ఉండకపోవచ్చు, అది కూడా జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో జరుగుతున్న జేఈఈ కానీ, నీట్లో కానీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా పాల్గొనాలి, వాళ్ళకి అవకాశాలు రావాలి అంటే తప్పకుండా మన కరికులంను కొంచెము పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, స్టాండర్డ్స్ కూడా పెంచవలసిన అవసరం ఉంటుంది, స్పెషల్ కోచింగ్ ఫౌండేషన్ కోర్సెస్ కూడా కండక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము 26 సెంటర్లలో ఐఐటి, ఎంసెట్ అండ్ నీట్ కోచింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ తనిఖీ చేశారు కదా, జాతీయ స్థాయిలో మీరు అన్నట్టు కాంపిటీషన్స్కు కూడా ప్రిపేర్ కావాలి, ఎట్లా ఉంది అక్కడ కోచింగ్, ఎట్లా ఉంది, లేదా ఇంకా ఎలా మెరుగుపరచాలనుకుంటున్నారు, ఇంకా మీ దృష్టికి ఏమొచ్చింది? కోచింగ్ బాగుంది, టీచర్స్ కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. అన్నిటికంటే మించి ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్కు నీట్కు, జేఈకి ఇంటర్మీడియట్ సిలబస్ సరిపోవడం లేదు, అంటే ఎంతకంటే కొంచెం ఎక్కువగా సిబిఎస్ఈ స్టాండర్డ్లో మనము కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం అది అబ్జర్వ్ చేసినాం మేము. ఈ విద్యా సంవత్సరం నుంచి స్టాండర్డ్స్ను పెంచి సిబిఎస్ఈ సిలబస్ను కూడా అవసరం అనుకుంటే కొంత తీసుకొని మన కరికులంలో కూడా మార్పులు తీసుకొచ్చి మన పిల్లలు ఎక్కువ మందికి అవకాశం వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాం. గురుకులాల్లో కూడా ఈసారి డిమాండ్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే డిమాండ్ కూడా పెరిగింది, ఇంకా సీట్లు పెంచే అవకాశం ఉందా? దీని మీద టీచర్స్కి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ఎట్లా? ఈ విద్యా సంవత్సరము మన తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న 35 గురుకులాలను గురుకుల జూనియర్ కళాశాలలకు అప్గ్రేడ్ చేసినాం. ఒకేసారి 35 గురుకుల పాఠశాలను అప్గ్రేడ్ చేసినాం. దాంట్లో ఈసారి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అక్కడ ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, తర్వాత ఫ్రీ కోచింగ్, అన్ని రకాలైన ఫెసిలిటీస్ కూడా పిల్లలకు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా డిగ్రీ, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో కేజీ టు పీజీలో భాగంగా ఇవన్నీ కూడా మనము నిర్ణయాలు తీసుకుంటున్నాం. కేజీ టు పీజీ మీద కూడా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నాయి, వాళ్ళకి మీరేం చెప్పారు? దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి ఈ 3 సంవత్సరాల కాలంలో 470 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక 30 గురుకుల డిగ్రీ కళాశాలలు ఎస్సీ ఉమెన్ కొరకు, ఒక 22 గురుకుల డిగ్రీ కళాశాలలు ఎస్టీ ఉమెన్ కొరకు, ఒకటి బీసీ ఉమెన్ కొరకు, మొత్తం 53 గురుకుల పాఠశాలలు గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ప్లస్ 35 గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మొత్తంగా 577 గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఈ 3 సంవత్సరాల్లో ఏర్పాటు చేసినాం. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో గురుకుల పాఠశాల వ్యవస్థను పటిష్టపరిచిన దాఖలాలు లేవు.
ఇంతమంది పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. చాలా రోజుల తర్వాత టీచింగ్ చేశారు టీచింగ్ ఏం చేయలేదు. నాకు కెమిస్ట్రీ నాకు నేను నాకు ఏమన్నా సబ్జెక్ట్ వచ్చా లేదని నేను నాకు నేను పరీక్ష పెట్టుకున్నాను. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లలో కూడా వచ్చి విద్యార్థులకు జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఇంకా రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి కూడా మరింత విద్యను నాణ్యమైన విద్యను అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కరీం సార్ చెప్తున్నారు. కెమెరామెన్ కాంతికుమార్.